శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలోని కమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ ఇళ్ల పట్టాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు ఇళ్ల పట్టాల భరోసా పత్రాలను అందజేసిన వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి. శ్రీకాంత్ కేబుల్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాంత్ కేబుల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి. శ్రీకాంత్ కేబుల్ భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించిన బాలినేని ప్రణీత్ రెడ్డి. ఈ నెల 10న చెమ్ముకుర్తి పట్టణంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు. నియోజకవర్గంలో 15,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని 7వ డివిజన్లో గల కమ్మపాలెంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ బాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నివేశన స్థలాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అన్నారు. మోడల్ టౌన్షిప్తో ఎర్రజర్ల ప్రాంతంలో 24,000 మందికి ఇళ్ల పట్టాలు అందించాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుడితే అది చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన అనుచరులతో కోర్టులో వేయించడం జరిగిందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒంగోలులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని బాలినేని ప్రణీత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈరోజు కంపాలెంలో ఇళ్ల పట్ట భరోసా పత్రం పంపిణీ జరిగింది. దానికి నన్ను ముఖ్య అతిథిగా బాచి గారు పిలిచారు, డివిజన్ ఇన్ఛార్జ్ బాచి గారు పిలిచారు. ఈ పార్టీకి సంబంధం లేకుండా ఈ కమ్మపాలెంలో కూడా ఎక్కువ టీడీపీకి అనుకూలం ఉన్న ఏరియా అయినా కూడా 320 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళ కార్యకర్తలకు కూడా పట్టాలు ఇవ్వకుండా వాళ్ళే లీడర్సే ఆపుతున్నారు. జామ్చర్ జనార్దన్ గారు వాళ్ళ అంచెల శాత కేసు చేపించి ఎర్రజల్లో మంచి టౌన్ సిటీ కట్టించాము. యాక్చువల్గా ఎర్రనెల్లి చూడండి, చాలా బాగుంది. మొత్తం ప్రభుత్వం తరఫున పేమెంట్ అనేది జరిగిపోయిన తర్వాత ఇక్కడ మైనింగ్ ల్యాండ్ ఇక్కడ చేయకూడదు, ఓన్లీ మైనింగే చేయాలని చెప్పి ఆపారు. సో ఏం ప్రాబ్లం లేదు, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ మనం సేకరించాము. ఈ మైనింగ్ పనికిరాదు, ఈ ల్యాండ్ అని అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. సో మళ్ళీ కోర్టులో వెళ్ళి ఫైట్ చేస్తాం. కంపల్సరీ ఆ ల్యాండ్ అనేది ఫ్రీ అవుతాయి. సో పేదలకి ఇల్లు అడ్డుపడకూడదని ఇంకా కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా కొంచెం ఆ కేసు రిటర్న్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పర్వాలేదు, మా పక్కన న్యాయం ఉంది, కన్ఫామ్ గెలుస్తాము. వాళ్ళు యాంటీ చేసినా కూడా మేము గెలుస్తాము. కన్ఫామ్గా టౌన్షిప్ ఓపెన్ అయ్యింది. నెక్స్ట్ జగన్ సమక్షంలోనే ఈ పట్టాలు పంపిణీ జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కార్పొరేటర్ అభ్యర్థి షేక్ బాజీ మాట్లాడుతూ, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని సమస్యలను స్థానికులు ప్రణీత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ప్రణీత్ రెడ్డి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు షేక్ జఫరుల్లా నూర్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సోఫియా, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల సురేందర్తో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అడగంగానే అన్న 392 పట్టాలు పెట్టారని అనగానే ఆయన అన్న ఏమాత్రం ఏమనకుండా అందరికీ ఓకే చేసేయండి, కమ్మపాలెం అని కాదు ఏదైనా పార్టీలకు మనం అతీతంగా చేస్తాము, మనము పార్టీలకు అతీతంగా చేస్తామని చెప్పి ఆయన అన్నీ ఓకే చేశారు. మరలా 250 టిడ్కు హౌస్లు కూడా అన్న శాంక్షన్ చేశారు. ఏదడిగినా కమ్మపాలెం అనే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కార్యకర్తలు ఉన్నా కానీ వాళ్ళకు కూడా మనం పనిచేయాలనే ఉద్దేశంతో వాస్ అన్న నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మనం ఈ రోజున. ఇక్కడ ప్రతి ఒక్కరికి పెన్షన్లు, ఒక్క పెన్షన్ ఆగలేదు. ఇక్కడ ఒక 15-20 రేషన్ కార్డు లాగిన తప్పితే మిగతా డివిజన్తో పోలిస్తే ఇక్కడే ఎక్కువ అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు కంపాలెం 7వ డివిజన్లోని ప్రజలు. కేబుల్ రంగంలో ప్రజాదరణ పొందుతూ నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న శ్రీకాంత్ కేబుల్ భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ ఆకాంక్షించారు. శ్రీకాంత్ కేబుల్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులోని దేవుడి చెరువు వద్ద గల
శ్రీకాంత్ కేబుల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కేబుల్ కార్యాలయానికి విచ్చేసిన బాలినేని ప్రణీత్ రెడ్డికి శ్రీకాంత్ కేబుల్ ఎండి తోటకూర శ్రీకాంత్, చైర్మన్ తోటకూర వెంకటరావులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలినేని ప్రణీత్ రెడ్డిని తోటకూర శ్రీకాంత్, తోటకూర వెంకటరావులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, ఓగిరాల వెంకట్రావు, తోటపల్లి సోమశేఖర్, శ్రీ ప్రసన్న చిన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వరదా కృష్ణారావు, తోట ఆంజనేయులు, శ్రీకాంత్ కేబుల్ టౌన్ ఆపరేటర్లు ప్రతాప్, వెంకటపతిరాజు, గ్రామీణ ఆపరేటర్లు ఆంజనేయులు, గిరి, సాయితో పాటు పలువురు ఆపరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తోటకూర శ్రీకాంత్ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు అధ్యక్షులు డాక్టర్ కామెపల్లి సీతారామయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లోని 50 మంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కార్యదర్శి కేకే కంప్యూటర్స్ అధినేత రవీంద్ర మాట్లాడుతూ, ఒంగోలు లయన్స్ క్లబ్ గత ఏడాదిలాగా ఈ ఏడాది కూడా అత్యధిక సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సీతారామయ్య సారథ్యంలో చేయడానికి కార్యాచరణ చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ నామినేని కిరణ్,
డాక్టర్ సీతారామయ్య, లైన్స్ క్లబ్ కార్యదర్శి కేకే కంప్యూటర్స్ రవీంద్ర, లైన్స్ క్లబ్ ట్రెజరర్ మద్దినేని రామకృష్ణ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరపున లైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ సీతారామయ్య గారి జన్మదిన జన్మదిన సందర్భంగా వెంకటరమణ హాస్పిటల్లో దాదాపు ఒక 50 మంది పేషెంట్లకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మా లైన్ ప్రెసిడెంట్ డాక్టర్ సీతారామయ్య గారు మంచి ఆయురారోగ్యాలు ఉండాలని, ప్రజలందరికీ ఇంకా ఎన్నెన్నో సేవలు చేయాలని నేను కోరుకుంటున్నా. మా లైన్స్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి డాక్టర్ సీతారామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వెంకటరమణ హాస్పిటల్లో 50 మందికి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. లైన్స్ క్లబ్ ప్రోగ్రామ్స్లో సారు ఈ సంవత్సరం 300 ప్రోగ్రామ్ చేయాలని సారు ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరమణ నర్సింగ్ హోమ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సీతారామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పొద్దున్న నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో దానితో భాగంగా లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున ఈరోజు వెంకటరమణ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. పేషెంట్స్ అందరికీ వాళ్ళు కూడా హెల్త్ బాగుండాలని సో కోరుకుంటూ ఈరోజు అందరికీ ఫ్రూట్స్ ఇచ్చారు. అట్టనే సారు లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్గా ఎన్నికపోయినందుకు నా అభినందనలు తెలుపుతున్నాను. అట్టనే రవికుమార్ గారు సెక్రటరీ, రామకృష్ణ ట్రెజరర్, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పుట్టినరోజు సందర్భంగా లైన్స్ క్లబ్ తరఫున వెంకటరమణ హాస్పిటల్లో పండ్లు రోగులకు ఇవ్వడం జరిగింది, పేషెంట్స్కి. అట్లానే ఈ లైన్స్ క్లబ్ తరఫున సెక్రటరీ మన రవి, ట్రెజరర్ రామకృష్ణ, ప్రెసిడెంట్గా నేను, మేము ముగ్గురం మాకు ఇచ్చిన ఈ 1 ఇయర్లో ఎన్నో కార్యక్రమాలు చేయాలని చూస్తున్నాము. ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే ఏదో ఒక ప్రాజెక్ట్ లాంటిది తీసుకొచ్చి మా లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున డయాబెటిక్ తరఫున ఒక ప్రోగ్రాం అడుగుతూ ఉన్నాం. అది కనుక మనకి ఇస్తే ఒంగోలులో, అట్లానే ఒంగోలు నియోజకవర్గం కానీ, ప్రకాశం జిల్లా ప్రజలకు కానీ డయాబెటీస్ తరఫున లైన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున ఎక్కువ వైద్యం చేయడానికి అవకాశం ఉంది. ఆ ప్రాజెక్ట్ రావాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే లైన్స్ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని సంతనూతలపాడు నియోజకవర్గంలోని చేముకుర్తి పట్టణంలో ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ఒంగోలు రాజీవ్నగర్లోని వైఎస్ఆర్ విజయ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీజీఆర్ మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ప్రజలందరూ విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, మారం వెంకారెడ్డి, దుంపా చెంచురెడ్డి, మండవ అప్పారావుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. 10వ తారీఖు ఉదయం 11 గంటలకు 10 గంటలకు మా చేముకుర్తి మండలంలో చేముకుర్తి పట్టణానికి సంబంధించిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ మరియు విద్యుత్ శాఖకు సంబంధించిన స్థానిక గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు బాలినేని వాసు గారు మరియు విద్యాశాఖ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ గారు తదితర పెద్దలందరూ ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారిని మేము ఉదయం గ్రోత్ సెంటర్లోని వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేపించి ఇద్దరు మంత్రివర్యులను తోడుకొని పెద్ద ఎత్తున చేముకుర్తి నగరానికి తీసుకుని వెళ్తాం. దీనికి మీ సపోర్ట్ కావాలని, మీ ప్రోత్సాహం కావాలని ఈరోజు అడగటానికి, అలాగనే మీ ద్వారా ఈ
ప్రజలకు జిల్లా ప్రజలకు మరియు లబ్ధిదారులందరికీ ఈ సమాచారం చేరవేయాలనేదే ప్రధానమైన ఈ సమావేశంలోని ప్రధానమైన ఉద్దేశం ఒక్క సంతనూర్పాడి నియోజకవర్గంలోనే 15,500 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాం ఇప్పటికే 120 గ్రామాలకు గాను 40 గ్రామాలను నేను ప్రతి రోజు ఒక 7-8 గ్రామాలు తగ్గకుండా వెళ్ళి పెద్ద ఎత్తున గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొనింది వాళ్ళందరికీ చేతుల్లో ఇళ్ల పట్టా పెట్టినప్పుడు వాళ్ళ ముఖాల్లో కలుగుతున్న ఆనందం మీ మాటల్లో చెప్పలేను ఇదొక సువర్ణ అధ్యాయంగా లిఖించదగిన సంఘటన దయచేసి పాత్రికే మిత్రులు సోదరులు గమనించమని నేను అడుగుతున్నాను 31,77,000 మందికి రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాం ఒక్కో ఇంటికి 4 మంది లబ్ధిదారుల్ని సాలిన అనుకుంటే 1,27,00,000 మందికి ఈ రోజున గూడును ఏర్పాటు చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఊరు వాడా వెళ్ళి పనిచేస్తున్నాం ఒంగోలు నగరంలోని మంగమూరు డొంకలో నూతనంగా ఏర్పాటు చేసిన మౌర్య మెడికల్ షాప్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతనూతలపాటు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణీత్రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మౌర్య మెడికల్స్ అధినేత మారుతి మాట్లాడుతూ ప్రజల యొక్క ఆదరాభిమానాలతో మా యొక్క మొదటి బ్రాంచ్ విజయవంతంగా జరుగుతుందన్నారు నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శ్రీ మౌర్య మెడికల్స్ నూతన బ్రాంచ్ని మంగమూరు డొంకలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రజలు మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు నాణ్యమైన మందులను సరఫరా చేస్తామని తెలిపారు 24 గంటలు మా షాప్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును బాలినేని ప్రణీత్రెడ్డి కట్ చేశారు అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు ఈరోజు మంగమూరు రోడ్లో మా నూతన బ్రాంచ్ శ్రీ మౌర్య మెడికల్స్ అండ్ ఎక్స్క్లూజివ్ బేబీ కేరు మన గౌరవనీయులైన మంత్రివర్తులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రారంభించడం జరిగింది అలాగే టీజీఆర్ సుధాకర్ బాబు గారు కర్ణం వెంకటేష్ గారు కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు అందరూ విచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ఎప్పుడు మేము వెలవేళలా రుణపడి ఉంటామని మా వ్యాపార అభివృద్ధి కాంక్షిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కస్టమర్ల సపోర్టు వల్ల వాళ్ళ దయ వల్ల 2వ బ్రాంచ్ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఎక్స్పాన్షన్కి వెళ్తాము కస్టమర్లకు సపోర్ట్ చేస్తాము దయచేసి మమ్మల్ని ఆదరించండి మేము క్వాలిటీ మెడిసిన్స్తో పాటు డిస్కౌంట్ సౌకర్యం కూడా అందిస్తున్నాము అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నాము 24/7 ఫ్రీ హోమ్ డెలివరీ ఎమర్జెన్సీలో కూడా మీరు ఫోన్ చేయండి మేము కంపల్సరీ డెలివరీ చేస్తాం ఒంగోలు నగరంలోని సుందరయ్య భవన్ రోడ్లో నూతనంగా కేసరి హాస్పిటల్ ప్రారంభించినట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు కేసరి హాస్పిటల్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి నందు షుగరు థైరాయిడు ఆస్ట్రోసైకాలజిస్ట్ చికిత్సతో పాటు చిన్నపిల్లల వైద్య విభాగం కలదని తెలిపారు నగరంతో పాటు జిల్లా నలుమూలల ప్రజలందరూ మా వైద్య సేవలు అందించుకోవాలని ఆయన కోరారు నా ప్రాజెక్ట్
ఒంగోలు నేను థర్డ్ ఎండోక్రైనాలజిస్ట్ని. ఎండోక్రైనాలజిస్ట్ ఏం చూస్తారంటే షుగర్, థైరాయిడ్, లేడీస్లో ఋతుక్రమ సమస్యలు, పీసీవైఎస్ అంటారు, పీసీవైఎస్, కొలెస్ట్రాల్ సమస్యలు, ఉబ్బకాయం, ఒబెస్ లావుగా ఉన్న వాళ్ళని సన్నగా చేయడానికి, తర్వాత ఫీమేల్స్కి అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు ఉన్న వాళ్ళకి, పిల్లల్లో ఎదుగుదల సమస్యలు ఉన్నవాళ్ళు అంటే పొట్టిగా ఉండడము, వాళ్ళు ఎందుకు పొట్టిగా ఉన్నారో చూసి ఏదైనా హార్మోన్ సమస్య ఉందా, పెరగడానికి సంబంధించిన హార్మోన్ సమస్య ఉందా, అలాంటివి. పిల్లల్లో శారీరక వికాస సమస్యలు అంటే వాళ్ళల్లో పెద్ద మనిషి అవ్వడం లేట్ అయినా కానీ లేదా ఎర్లీగా వచ్చినా కానీ అవన్నీ ఎందుకు అలా అయింది అని చెప్పేసి హార్మోన్స్ ప్రభావం దేనివల్ల అయింది అని చూసి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తాము. ఇంకా ఓల్డ్ ఏజ్లో ముట్లుడికిపోయిన వాళ్ళకి తర్వాత వచ్చే హార్మోన్ సమస్యలు అంటే ఎముకలు పలచబడిపోవడము, ఒళ్ళంతా చెమటలు పట్టడము, హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, తర్వాత ఎముకలు పలచగా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, ఈవెన్ ఎండోక్రైనాలజిస్టులు సంతానాలు ఏమి ఉన్న వాళ్ళకి కారణాలు హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దేనివల్ల వచ్చాయి, దానివల్ల ఏమైనా ఉందా అనేది కూడా గైనకాలజిస్టులతో పాటు చూస్తాము, అవాల్యుయేట్ చేసి ఏం చేయాలనేది చేస్తాము. నేను పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాలలోపు పిల్లలందరికీ చూస్తాను. నేను కాంచి కామకుడి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెన్నైలో పీజీ కంప్లీట్ చేసి వచ్చాను. పిల్లల్లో పుట్టిన పిల్లల్లో వచ్చే కామర్లు, పుట్టిన పిల్లలు బరువు తక్కువ పుట్టడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాటన్నిటికీ నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ చేస్తాము, వాటి గురించి చెప్తాము. ఇంకా పిల్లలకి ఎలాంటి పోషకాహారాలు ఇవ్వాలి, ఎలాంటివి ఇస్తే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, పిల్లలకి సరైన టైంలో ఎలాంటి టీకాలు ఇవ్వాలి, ఇంకా పిల్లల్లో ఇంకా వాళ్ళ ఎదుగుదలకు కావాల్సిన అన్ని విధాలుగా ఓన్లీ ఆహారమే కాకుండా వాళ్ళకి మానసిక ఎదుగుదలకు కావాల్సిన అన్ని కౌన్సిలింగ్లు అలాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీల కేసు పరిష్కారం కొరకు నూతనంగా డీఎస్పీని నియమించినప్పటికీ ప్రత్యేక ఛాంబర్లో సిబ్బందిని ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారం కొరకు ఒక డీఎస్పీ కూడా లేరన్నారు. 1 నెల క్రితం డీఎస్పీకి కేటాయించినప్పటికీ ఆఫీస్ ఛాంబర్ ఎంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. స్థానిక డీఎస్పీల వద్ద ఎస్సీ ఎస్టీ ఫైల్స్ ఉన్నాయని, వాటిని వెంటనే నూతన డీఎస్పీకి అందజేసి సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు వడ్డెముక్కలంజయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరావు, నగర అధ్యక్షులు నాగరాజు, అనిల్, శ్రీనాథ్, గురవయ్య, తేజ, వినోద్, సింగయ్య పాల్గొన్నారు. ఈ మా వినతి పత్రాలను గమనించినటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మరి మాకు నిన్న ఒక డీఎస్పీని తీసుకోవడం జరిగింది. ఈ డీఎస్పీ గారు వచ్చి 1.5 నెల అవుతుంటే మరి ఈ 1.5 నెల నుంచి డీఎస్పీ వచ్చాడా లేదా ఈ జిల్లాలో దళిత గిరిజనులకు తెలియదు. మరి ఈ డీఎస్పీకి ఒక ఆఫీస్ లేదు, ఈ డీఎస్పీ కింద సిబ్బంది లేరు, ఈ డీఎస్పీ కింద యంత్రాంగం లేదు. మరి మేము ఎస్పీ గారిని మాలమహానాడు తరపున ఒకటే విన్నవించుకుంటున్నాము, అయ్యా ఎస్పీ వచ్చి జాయిన్ అయ్యి 1.5 నెల అవుతుంది, ఈయనకి ఆఫీస్ లేదు, మరి ఈయనకి సిబ్బంది లేరు, మరి యథావిధిగానే మా కేసులన్నీ లా అండ్ ఆర్డర్ డీఎస్పీల దగ్గర మాత్రమే ఉన్నాయి, కాబట్టి వెంటనే ఈ వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ డీఎస్పీ గారికి ఒక బిల్డింగ్ను అప్పచెప్పి ఆఫీసు ఏర్పాటు చేసి మరి సిబ్బందినిచ్చి మా యొక్క కేసులు సత్వరమనే పరిష్కారం అయ్యే విధంగా చేయాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి గమనించాలండి, మీ దృష్టికి ఎస్పీ గారి దృష్టికి కూడా మేము మాల మహానాడు ఆధ్వర్యంలో పలుమార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నో కేసులు 2 సంవత్సరాలకు పైన కూడా పెండింగ్లో ఉన్నాయి, కాబట్టి వెంటనే ఈ డీఎస్పీకి మరి సిబ్బందినిచ్చి మా సమస్యలు పరిష్కరించాలని మాల మహానాడు తరపున విన్నవిస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ఈ మాలలకు జరిగే అన్యాయాన్ని దళితుల పట్ల మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాము కూడా. మీడియా రంగంలో పెద్దకుప్ప శ్రీనివాస్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఇఫ్తికార్ బాషా అన్నారు. ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పెద్దకుప్ప శ్రీనివాసరావు సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పెద్దకుప్ప శ్రీనివాసరావు చిత్రపటానికి పలువురు మీడియా సోదరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా సోదరులు మాట్లాడుతూ, మీడియా రంగంలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన పెద్దకుప్ప శ్రీనివాసరావు అకాల మరణం చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకుప్ప శ్రీను అకాల మరణం అనంతరం వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి షేక్ ఇఫ్తికార్ బాషా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దకుప్ప శ్రీనివాస్ కుమారుడు పెద్దకుప్ప భరత్, P9 ఛానల్ MD పోలినేని కిరణ్ కుమార్, APE JF రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి,
ఫోటోగ్రాఫర్ అధ్యక్షులు హేమంత్, సీనియర్ కెమెరామెన్ కోరుకొండ సుబ్బారావు, జేఎంజే వెస్ప, ఉబ్బా అశోక్, పీనైన్ శివ, సత్య కేబుల్ ప్రతాప్ రెడ్డి, రాజేష్, వసంత్, శ్రీకాంత్ కేబుల్ కెమెరామెన్ జితేంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. మేమందరం కలిసి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎంపీ గారితో మరి సరస్వతి కాలేజీ వారితో మాట్లాడి అబ్బాయికి ఏదైనా సహాయం చేయమని చెప్పి అడగడం, వారు అందుబాటులో లేకపోవడం వల్ల మరి అది కొంతవరకు వాయిదా పడింది. దాని తర్వాత మరి ఇంతకు ముందు ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఎవరో ఒకరిని సహాయం అడగడం, ఆ సహాయం వాళ్ళకి అందించడం జరిగింది. అలా కాకుండా ఈసారి ఎవరికి వారు ప్రభుత్వాలు మనకు సహాయం అందించినా అందించకపోయినా మరి ఇంకోటి సహాయం అందించకపోయినా మేమందరం ఉన్నాము అంటూ ఒంగోలు పట్టణంలో కానీ జిల్లాలో కానీ ప్రతి ఒక్కరూ స్పందించారు సీని విషయంలో. దాని ద్వారా నేను నా అకౌంట్ నెంబర్ నేను ఇవ్వడం, అలాగే ఏవిఎల్ సురేష్ గారు ఆ జిల్లా స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన తర్వాత ఈ కరోనా సమయంలో కూడా సాలి సాలని జీతాలతో ఉన్నా కూడా సీను కుటుంబానికి ఏదో ఒక సహాయం మా వంతు చేయాలని చెప్పి కెమెరామెన్ కానీ ఫోటోగ్రాఫర్లు కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ లేకపోతే ఆ ఛానల్స్లో ఉన్న ఎంపీస్ కానీ అందరూ స్పందించి మరి దాదాపు నాగడే తెలిపి మరి ఎంపీడబ్ల్యూడీ వాళ్ళు సేకరించింది అయితే తెలిపి దాదాపు ఒక లక్ష రూపాయల దాకా అయింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.